ఇంటి తిరుగుతా ఉన్నాం అన్న. నమస్తే అన్న. అందరు ఆశీర్వాదం అడుగుతా ఉన్నాం. నమస్తే అన్న. బాగున్నారు? ఎప్పుడు వచ్చినా సాంప్రదాయంగా ఇక్కడికి వస్తాం అన్న దగ్గరికి. 2016లో వచ్చాం, 2018లో వచ్చాం. అప్పుడు కలకల్లాడుతూ ఉండేది, అంటే శుద్ధంగా ప్రజలు వచ్చేవాళ్ళు. ఇప్పుడు తమాషా ఏంటంటే అన్న, ఇప్పుడు మనం వేణుగోపాల నగర్ తిరిగాము, ప్రశాంతి నగర్ తిరిగాము, మధుర నగర్ తిరిగాము, రాజీవ్ గాంధీ కాలనీ, బాలకృష్ణ స్టోర్ వీధి, ఆ కుందేల ఫారం రోడ్డు, మధుర నగర్ ఆ వీధి, ఈ వీధిలో తిరుగుతున్నాం, మారుతి నగర్లో, తర్వాత రంగారెడ్డి నగర్లో కూడా తిరిగాం, స్విమ్మింగ్ పూల్. ఎక్కడ పోయినా ఒకటే అంటున్నారు అన్న అందరూ, పేదలు వరకులే. మేము రోజు కూలి పోయేవాళ్ళం, ఏదో ఖాళీ టైంలో ఆ స్టోర్ కడిపోయాము, 2 తెచ్చుకున్నామా ప్రశాంతంగా, మాకు ఆ రోజు 2 రూపాయలు వచ్చేసి. ఇప్పుడు వెయిట్ చేయాల్సి వస్తుంది, కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అది కొంచెం ఎందుకు అది పెట్టారో అర్థం కాదు నాకు. ఇప్పుడు రెక్టిఫికేషన్ అనేది కొంచెం రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది. ప్రజలు వాస్తవంగా టెక్నికల్గా ఇబ్బంది పడుతున్నారు. సరే అన్న. కానీ మళ్ళా ఇది లేనిది అది ఆ వ్యవస్థ పనిచేయదు. మళ్ళా ఈ వ్యవస్థ ముఖ్యం, కీలకం. జనాలు మానసికంగా చిన్నప్పటి నుంచి అలవాటు పడిపోయిండే, రేషన్ అంగడి, రేషన్ అంగడి, రేషన్ అంగడి. మేము కూడా చిన్నప్పుడు తెచ్చుకునేవాళ్ళం శుద్ధంగా. సరే అన్న, వస్తాను అన్న. ఇప్పుడు మనం బియ్యము ఏమి ఇస్తాం అన్న? మాలో చక్కెర, కందిపప్పు.